Thank you.
ನಿವರ್ತವೈದಿಗೆ ವಿಶ್ವಭೂಮಿ ಇದೀಗ ಸುವರ್ಣ ಸ್ಥಾಪಿತ ಸಭಾಭವನ ನಿರ್ಮಾಣಮು ಏಮಿ ಏಮಿ ಚಿತ್ರ ವಿಚಿತ್ರ ರಾಗ ರಂಜಿತ ನವ ನವೋಜ್ವಲ ಮಹೋಜ್ವಲ ಶಿಲ್ಪ ನಿರ್ಮಾಣಮು ಅಪರೂಪಮೈ ಊಹಾತೀತಮೈ ನಿತ್ಯ ಶೋಭಿತಮೈ ఒకవైపు సౌరాష్ట్ర వంద ఇంగస్ కలింగస్ కాశ్మీర ఏక పంచాలాంద మందనాస్మిత నవదనముల వేరొక పక్క కురుకాశి విదర్భ దేశాది నాథుల అనురాగ రంజిత ప్రేమ సుత విలాసంబుల వారోహణ శోభన పంక్తుల వలే వారులు ధీర కోరికలూర ఉచితాసీనులై సమంత మండలాధీశ సమ ప్రభావుల సమాధి కోత్సల కౌసలమా పరమెవ్వరి పరమధులు వధువెవ్వరు నీ వరించును శివదన కొండల వినాశకులై దూర దూరము నుండి వీర విజృంభించి సహస్రోపేతకులైన సీతరులకు ఎంతటి సుస్వాగతము ఎలా గురుసు బహుమానము ఎందుకు ఎలాగో మందహాసము ఏమిటి పరిహాసము ఓ రోరి సందర్భ నిరుజాది విక్రమ దురాశ వేచకుల్లారా వీరను అపారితునా ఎంతానా జగన్మోహనమయ రూపశంబా ఊరోసి మేనక తీన విహారియు అయినా పగవుని వైరము ఈ దశ కంచునిగా హత్తు జనగ నేరని అవమానము ఈ దశ భీముని ఎదుట సూర్యమానులకు రాజులకు నిర్వర్తులకు దారి పడి నాకు నేనే శివ దర్శునెత్త సంసిద్ధుడనై తిని నాడు పరమశివుని సాక్షాత్కారం కొరకు పరమశివుడు నివసించిన వెండి కొండలే కొండ గోడిన కుజ భూ నాడు దేవతా సూరజు తంత్రమున పోర వేసిన ఈ పరమశివుని పుత్తు శివ నరస్తున్నాడు తల్లి లేక గర్వించిందివో సారసార విరుంగవో చంద్రుడి కాపంగా నృత్యించిందివో ఈ రీతి వంగ పాడియమునే ఇన్నాళ్ళ గెలిచి ఏ వీలంత సేవ ఇదో పంప ఏమందురా నీ ధైర్యము చిన్నక రంగ బింగ కలింగ కాశ్మీర చెడ పంచాలంద కుర్కాసి ఇందర రాత్రికి ఆహ్వానం పంపి నాకే అవమానం పంపలేదా అయినను చూసదను సమాజంగారా ఈ దనసులు విషయవాడికి నా యొక్క పుట్టిక సీతాదేవి ఆ శివధనసు ఎవరు ఈ సభలో ఇరువరంటే ఏ ఒక్కరైనా లేచి శివధనసును వంచలేదే ఇదే లంకాపురి అధ్యక్షుండము రావణ బ్రహ్మను నేను చూచదను ప్రయత్నించదను చూచదను నమో శివాయ
ఇంతటి అవమానము ఇక్కడ నిలడము కన్నా ఆహా ఎంతటి అవమానం ఈ సభలో నాకు ఇక్కడ నిలడము కన్నా అలంకారంగా ఎగరమే నిన్న అదే కాక వారు ఆ రావణికి అదే చెప్పిన తర్వాత జనానికి ఏం చెప్తున్నాడు అని Thank you.
Mama, 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 M
Oh,
Come on, 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 come on
తండ్రి గారు ఇన్ని దినములు నన్ను చేతులతో పెంచి నన్ను ఈ రోజు అత్తారింటికి పంపుతున్నారు తండ్రి ఏం భయపడకూడదు భద్ర అంత ఇంకా కథ ఉన్నది పరశురాముడు బిరుదు పొందిన వాడను నిన్ను రావణగా సహింపలేకుంటే
Ramachandra, 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 Ramachandra,
మందులు మాత్రం బాగున్నాయో
చూడండి రామలక్ష్మణుడు కళ్యాణం జరుపుకొని అయోధ్య నగరం వెళ్తాడు. దశరథ మహారాజు అందరూ పోయిన తర్వాత దశరథ మహారాజు ఒకటి ఆలోచించాడు, నా పెద్ద కుమారుడికి కళ్యాణం అయింది కదా, ఇప్పటి నుంచి ఇద్దరికి ఈ అయోధ్యపురి పట్టాభిషేకం కట్టాలని అనుకుంటాడు. రేపు రెండు జాములకు మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరాముల వారి పటాభిషేకం అని మన పురంలో చాటింపు చేయము. అలాగే మహారాజ్ పోవుతున్నవాడను శ్రీరాముల వారి పట్టాభిషేకం జరగబోవును. అయినా వరాజను రాగలరు. ఆ శ్రీరామచంద్రులకు పట్టాభిషేకమా? ఆ శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం ఉంటూ నా భర్తకు ఏమవును? నేను ఇప్పుడే వెళ్ళి కైతమ్మకు చెప్పాను, ఆ ముసలి రాజు ఈ భర్తను శ్రీరాములకు పట్టాభిషేకం ఏ విధంగా చేయను చూసారా? ఆ శ్రీరామచంద్రులకు పట్టాభిషేకం ఆట, ఆ శ్రీరామచంద్రులకు పట్టాభిషేకం అయినచో మన భర్తలు ఏమవును? అవును మండారా, నువ్వు ఉన్నట్టే అభిప్రాయం ఎట్లా తెలుగు. ఆ శ్రీరామచంద్రుడు పట్టాభిషేకంతో ఆ సంసారదేవి దేవుడు, నేను దానికి దాచిన అప్పుడు నీ భక్తులు ఏమన్నా చూసుకోను. మందారా నేను ఏం చేయగలను? ఒకనొక సందర్భంలో దశరథ రాజు నీకు రెండు వరములు ఇచ్చాడు, ఇప్పుడు ఆ వరములను కోరుకొని ఆ మన భర్తనకు పట్టాభిషేకం కావించమని కోరుకోను. అట్లాగే రెండోది, ఆ శ్రీరామచంద్రుడు గారు 14 సంవత్సరములు వనవాసం సంఖ్యాన వనభోజములు మాని ఆ వనమాసము పంపుతుంది. ఇట్లయినా మీ భర్త అయిన దశరథ రాజుతో కోరుకోండి. నాయకుడు శ్రీరాముల వారి పట్టాభిషేకానికి యావత్ జనములు వచ్చి ఉన్నాయి, కానీ నా రెండో భార్య అయిన కైకాదేవి రాని కారణం మీరు నేను విచారించక వచ్చినను. నీవు అనుకుట కారణమేమిట, నీవు అనుకుట కారణమేమిట, నన్ను తులకన చూడగా, నన్ను తులకన చూడగా ఓచెలి పలుకులు మధురింపులకు పలకవెదేను కష్టమేలగలిగే రాజా
వినయ విజేయు
శ్రీరామచంద్రుని నటనడి వికేంత బ్రతుకగలను సారి తీరేటి కోరికను తండేడి పించుట న్యాయమే ప్రేమించు కన్న కోరినిపై ఇట్టి కఠిన హృదయం ఎలా కలిగను దేవి? నేను విప్పవాలను చెప్పడానికి వీల్లేదు. ఆహా రామ రామ పేదాకుంటువా తెలియదు లేదే పొమ్మను. ఏ మంత్రి భార్య, నా కుమారుడైన లక్ష్మణ్ రాముని పిలిపి. Thank you.
I'm gonna